गांधी भवन वेदिक पै जाना रेड्डी वीहेचल मध्य आसक्तिकरमैन एपिसोड नडिचिंदी త్యాగాలు చేస్తున్న రైతులకు అంతా సహాయపడాలని విహెచ్ చెప్పడంతో స్పాట్ లోనే స్పందించారు జానారెడ్డి. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణని పార్టీ నేతలు కాసేపు ఎంజాయ్ చేశారు. హనుమంతరావు గారి విజ్ఞప్తి మేరకు, అంటే ఆయన విజ్ఞప్తి కాదు నా విధి కూడా, అయినా ఎంతనే అవసరమైన విధంగా మీ అందరిని ప్రోత్సహించడానికి ఉత్సాహం కలగడానికి నా వంతు పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉందని నాకు నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు ప్రస్తావిత జీవనం అంత వరకు ఇస్తా కావాలంటే తర్వాత ఎంత కావాలి లెక్క పెట్టు ఎంతుంది అంత అందులో ఏ రాదా ఎందుకు ఏమన్నా బాకీ ఆ లెక్క పెట్ట మళ్ళీ ఇచ్చేదా ఈ పదే కాకుండా ఇంకొక లక్ష రూపాయలు ఇస్తే అందరం సంతోషపడుతున్నాం. అయ్యాలి ఇవ్వకపోతే ఎట్లయితే థ్యాంక్ యూ. సరే ఏదైనా జానారెడ్డి గారు 10,000 ఇది ఒక 10 కోట్ల లెక్క ప్రకారంగా మా మిత్రుడు తప్పనిసరిగా నాగార్జున సాగర్ లో గెలవాలని హృదయపూర్వకంగా నేను కోరుతున్నా, మా డయాస్ మీద ఉన్న వాళ్ళు అందరు కోరుతున్నాం, నేను కూడా ఊరూరు తిరుగుతూ వచ్చి కాదు అంటే జానారెడ్డి గెలుపుతాం, జానారెడ్డి వేరే పార్టీ కూడా మరి ఉన్నామేమో కాంగ్రెస్ గెలవాలి రైట్ థ్యాంక్ యూ రైట్ రైట్ థ్యాంక్ యూ ఇగటమ్మా. ఢిల్లీలో రైతులు అలు పెరగకుండా సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేదాకా రైతు ఉద్యమానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు జానారెడ్డి. అదే సమయంలో సీనియర్ నేత విహెచ్ రైతులకు సాయం విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టాలను విరమించుకునేంత వరకు నిరంతరంగా వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో ఈ కొనసాగుతుందని ఆఖరికి ఇది పరిష్కరించడానికి రైతులకు మా పూర్తి మద్దతు ఉంటుందని రైతుల పక్షాన ఆందోళన చేస్తున్న సంఘాలందరికీ మా సంఘీభావం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నా. ప్రజలు జానారెడ్డి గారు మాట్లాడిన తర్వాత వారికి ముందు సంగతి కూడా తెలవాలి. ఎందుకంటే చాలా మంది రైతులు ఢిల్లీలో ఏది చలిలో 43 రోజుల నుంచి చేసిన దీక్షకు ఒక పేదవాడు ప్రభాకర్ అనేటాడు అనే వ్యక్తి ఇమునొక్క అన్న 2,000 నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు 50,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవరు ఎక్స్ఎమ్ఎల్సీ, అదేవిధంగా 40,000 ఇంకోళ్ళు ఇచ్చారు. ఈ విధంగా చాలా మంది మిత్రులు సాయం చేస్తున్నారు బట్టి ఎందుకంటే వారు కూడా ఏమన్నా చేస్తారన్న ఉద్దేశంతో చేసి